యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శ్రీష పిలుపునిచ్చారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్లో ఉన్న డి అడిక్షన్ సెంటర్ను తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శ్రీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు ఎస్కే బాబు, ఆంజనేయులు పరిశీలించారు. మత్తు పదార్థ వ్యసన నిర్మూలన కేంద్రంలో మత్తుకు అలవాటైన వారికి కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు వారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటోందని, అలాంటి వారి కోసం కార్పొరేషన్ ఆధ్వర్యంలో డీ అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని మేయర్, డిప్యూటీ మేయర్లు తెలిపారు. అని చాలా కృషి చేశారు. అందులో భాగంగానే తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలోనే ఒక డీ అడిక్షన్ సెంటర్ను ప్రారంభించాలని ఆమోదించడం, అట్లాగే ప్రారంభించడం కూడా జరిగింది. ఈ డీ అడిక్షన్ సెంటర్లో ఒక హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఆశా గారు, అలాగే ఎక్స్పీరియన్స్డ్ కౌన్సిలర్స్ ఇద్దరు, పవన్ గారు అట్లాగే షకీలా గారు, ఇద్దరు వాళ్ళకి ఇది ఈ కౌన్సిలింగ్లో చాలా అనుభవం ఉన్న వ్యక్తులు. వీరి చేత ఈ డీ అడిక్షన్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. కాకపోతే ఇంకా చాలామందికి తెలీదు, ఇప్పుడు ఈ డీ అడిక్షన్ సెంటర్లో సుమారుగా 90 క్లయింట్స్ ఉన్నారు. కానీ ఇవాళ కొంతమందినే పిలిపించడం జరిగింది. అందులోనూ చాలామంది అది ప్రారంభించిన తర్వాత ఇప్పటికీ మనకు 90 మంది పేషెంట్స్ వచ్చారు. 90 మందిలో 70 మంది కంప్లీట్గా వాళ్ళ అడిక్షన్స్ అన్నీ ఆపేశారు. మిగిలిన 20% ఇంకా దా ప్రాసెస్లో ఉన్నారు, అండర్ ట్రీట్మెంట్ దాంట్లో ఉన్నారు. అందులో భాగంగా మేము ఈ డీ అడిక్షన్ సెంటర్ నుంచి ప్రతి కాలేజ్కి, ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు ఏంటి అనే దాని మీద అవగాహన కల్పిస్తూ వారంలో 2 రోజులు ప్రతి కాలేజీ స్కూల్ వెళ్తున్నాము. అదే కాకుండా మాకు 2 కౌన్సిలర్లు, 1 మెడికల్ ఆఫీసర్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మనం ఎక్కడైతే ఈ డ్రగ్ అడిక్స్ ఉంటారు, మెయిన్గా ఆటో స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఇలాంటి యువత కానీ అంటే ఏ వయసు వాళ్ళైనా కూడా సరే, ఈ గుట్కా, పాన్, సిగరెట్, మందు, ఈ వైట్నరు, ఇలాంటి అలవాటు ఉన్న వాళ్ళందరికీ